నమస్తే. కపిల్ చిట్స్ జే హో సక్సెస్ మంత్రాకు స్వాగతం. నేను జ్యోత్స్న. ప్రస్తుతమున్న యువత ప్రేమ కెరీర్ మధ్య నలిగిపోతున్నారు. అలాంటప్పుడు యువత ఎంత విఘ్నతతో మెలగాలి, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి జీవితంలో ఎలా సక్సెస్ సాధించాలి విషయాలు మనతో వివరించి చెప్పడానికి ఉన్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకిళ్ళ రాఘవేందర్రావు గారు. నమస్తే సార్. నమస్తే. అదేవిధంగా మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. సార్ చెప్పండి, అసలు లవ్ చేయడం తప్పా ఉప్పా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కసారైనా తన జీవితంలో ప్రేమ అనే ఘట్టాన్ని ఎదుర్కొంటాడు, నో డౌట్. అయితే టీనేజ్లో కానీ లేదా విద్యార్థి దశలో కానీ ఉన్నప్పుడు ఈ ప్రేమ తాలూకు ఛాయల్లోకి వెళ్ళడం అనేది ఎక్కువ కారణం అవుతుంది. వయసు కావచ్చు, వాతావరణం కావచ్చు. తప్పు ఒప్పు అని చెప్పడం కన్నా ప్రేమనే కాదు, ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టుగా మన కెరీర్ని, మన విజయాలని, మన యొక్క ఆనందాలని, మన యొక్క పీస్ ఆఫ్ మైండ్ని పోగొట్టేది ఏదైనా చెడ్డదే. ప్రేమ కూడా దీనికి కారణమైతే అది కూడా చెడ్డదే. సార్, ప్రస్తుతం ఉన్న యువత ప్రేమ కెరీరా ఈ రెండింటిలో కన్ఫ్యూజన్తో ఉన్నారన్నమాట. అయితే వాటి మీద కొన్ని డౌట్స్ అడగడానికి మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వారు డౌట్ అడగ. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఇన్స్పైర్ అయ్యే స్టడీ సైకిల్ నుంచి వస్తున్నాను. నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు యువత అనేవాళ్ళు ప్రేమ వైపు కాకుండా కెరీర్ వారికి ఇంపార్టెన్స్ ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు లవ్ ఫెయిల్ అవ్వని అమ్మంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎంతో ఓపిక పెట్టుకొని ఉండటం జరుగుతుంది, అవన్నీ నాశనం అయిపోతుంది. అలా సూసైడ్ చేసుకోకుండా ఉండటానికి మీరు ఇచ్చే ఆన్సర్. సాధారణంగా మొత్తం మన జీవితాన్ని అంతటి చూస్తే ప్రేమ ఒక భాగమే అవ్వాలి తప్ప అదే మొత్తం జీవితాన్ని ఆవరించకూడదు. కెరీర్ ముఖ్యం, మీరు సంపాదించుకోవాల్సిన డబ్బులు ముఖ్యం, మీరు సంపాదించుకోవాల్సిన ఉద్యోగాలు ముఖ్యం, నలుగురు ఉపయోగపడటం ముఖ్యం. అంతకన్నా మించి ఇందాక మీరే చెప్పినట్టుగా అమ్మ నాన్నలకు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేలా మీరు ప్రవర్తించకూడదు. అది తెలుసుకుంటే ఆటోమేటిక్గా సింపుల్ నుంచి బయటపడి జీవితాన్ని పునర్నిర్మించుకోవడం మొదలవుతుంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఏంటంటే ఒకరిని లవ్ చేస్తున్నారు, పేరెంట్స్ని కాదనలేక వేరే పెళ్లి చేసుకుంటున్నారు, వేరే అబ్బాయిని వాళ్ళు కుదిరిచిన సంబంధం చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళతో సరిగ్గా ఉండలేక లవ్ చేసిన అబ్బాయితో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ముగ్గురి కెరియర్ పోయినట్టే. సో నిజానికి యాక్చువల్గా అందరూ అని అనడం కూడా భావ్యం కాదు. ఇవాళ జనరేషన్లో ఒక 1% 0.5% ఇలాంటివి ఏమైనా ఒకటి రెండు ఎపిసోడ్స్ ఉంటే ఉండవచ్చు. ఎథిక్స్ అనేవి, మోరల్స్ అనేవి చాలా బలమైనవి. మనిషి నిలబడితే పడిపోవడానికి ఉపయోగపడేవి ఎథిక్స్ని, మోరల్స్ని పాటించకపోవడం. తిరగేస్తే మనిషి పడిపోయినప్పుడు తిరిగి లేవడానికి ఉపయోగపడేది క్యారెక్టర్ మాత్రమే. కాబట్టి ఇట్లాంటివి ఎంత మాత్రము సరైన పద్ధతి కాదు. అది ఎవరి విద్యతకు వాళ్ళకు వదిలేయడం తప్ప చేసేదేం లేదు. ఇంతకుముందు అడిగారు కదా సార్, లవ్ ఫెయిల్ అయితే చనిపోవాలనుకుంటారు, సూసైడ్ అటెంప్ట్ చేస్తారు, అప్పుడు పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళని గైడ్ చేయాలి? మేము ఉన్నాము, కెరీర్ కూడా నీకు ముఖ్యమని పేరెంట్స్ కూడా గైడ్ చేయాలి, ఏ విధంగా సార్? నిజమైన ప్రశ్న యాక్చువల్గా ఇదేంటంటే, ఇవాళ యువత చాలామంది ప్రేమలో పడడానికి మూడు ప్రధాన కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటేమో యూత్, రెండేమో పేరెంట్స్ కూడా, మూడు ఇవాళ సినిమాలు, ఇతరత ఎంటర్టైన్మెంట్ మీడియా ఏదైతే ఉందో అవన్నీ. పేరెంట్స్ ఎప్పుడూ కూడా తమ పిల్లలకు సంబంధించి మూడు అబ్జర్వేషన్స్ ఎప్పుడూ చేయాలి. ఒకటి, అంతవరకు అలా ఒకలాగుండే, నార్మల్ కావచ్చు, అబ్నార్మల్ కావచ్చు, హ్యాపీగా ఉండేవాడు కావచ్చు, డల్గా ఉండేవాడు కావచ్చు, ఏదైనా సరే, మన పిల్లవాడు ఇవాల్టి వరకు ఒకలా ఉన్నవాడు ఈ మధ్యన ఇంకోలా ఉంటున్నాడు అనే ఎలిమెంట్ మీరు గమనిస్తే కాస్త జాగ్రత్త పడండి. కానీ అంతమంది బాగా యాక్టివ్గా ఉండేవాడు ఈ మధ్య డల్ అవుతుంటే తేడా జరుగుతుందన్నమాట. లేదు, బాగా మామూలుగా డల్గా ఉండేవాడు ఇంకా డల్ అయిపోతుంటే తమసిన తేడా జరుగుతుందన్నమాట. లేదు, అంతవరకు 90% 80% తెచ్చుకుంటున్నవాడు హఠాత్తుగా 70కో 60కో పడిపోయాడు అంటే సంథింగ్ తేడా జరుగుతుందన్నమాట. రెండు, పేరెంట్స్ ఎప్పుడూ కూడా పిల్లల్ని కనీసం వారానికి ఒకసారి, వీలైతే రోజుకి ఒకసారి, కనీసం కాదు కూడదు అనుకుంటే నెలకోసారి వాళ్ళతోటి స్పెండ్ చేసే విధానంలో తేడా. నేను స్పెండ్ చేయమంటలేదు యాక్చువల్గా, వాళ్ళతోటి స్పెండ్ చేయమంటే అందరూ కలిసి మినర్వా హోటల్కో వెళ్ళి స్పెండ్ చేయమంటలేదు నేను. కానీ చిన్న చిన్న ప్రశ్నలు వేయడం ద్వారాను, ఇంకా చెప్పాలి అంటే తమ స్నేహితుల ద్వారా ప్రశ్నలు వేయించడం ద్వారా తమ పిల్లల యొక్క పోకడలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
ఉదాహరణ చెప్పాలి అంటే ఒక వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు, తమ పిల్లలిద్దరిని ఇంజనీరింగ్లో ఆల్రెడీ జాయిన్ చేశారు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ పోకడలో ఉన్నారు అని తెలుసుకోవడానికి తాను కన్నా, తను వాళ్ళకి స్పెండ్ చేయడం కన్నా తమ పిన్నినో, అత్తయ్యనో, మేనత్తనో, అక్కనో, వదిననో పిలిచి మా అమ్మాయితోటి ఒక గంట స్పెండ్ చేయి అని చెప్పి ఏమి స్పెండ్ చేశారు అనేది స్పయ్యం కాదు. మళ్ళీ వీళ్ళకి చెప్పొద్దు, మా అమ్మాయి మీద అనుమానంతో నేను ఏం చెప్పొద్దు, కానీ దాని నుంచి క్వాలిటేటివ్గా తెలుసుకోవడం. యాక్చువల్గా ఇది ఒక ఆర్ట్, ఇది పేరెంటింగ్లో చాలా ఇంపార్టెంట్. అది ఇదివరకు జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో జరిగేది. అది ఇక మూడవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో అది యాక్చువల్గా అందరూ చేస్తున్నది కూడా, మీ పిల్లలతోటి మీరు ఓపెన్గా ఉండండి. బాబు ఇది నీ కెరీర్, ఇది నీ జీవితం అని ముందే చెప్పండి. గోతులో పడాలనుకుంటున్నావా, పడు, మేము చేసేదేం లేదు, బట్ ఇది సత్యము అని వాళ్ళకి కన్విన్స్ చేస్తూ చెప్పడం యాక్చువల్గా. నెక్స్ట్